हाई हेलो वेलकम टू अवर चैनल ना पेर हरीश मन तो जनसेन पार्टी कोत्तगूडेम इंचार्ज वेमुल कार्तिक गारु असेंबली अड़ुगु पेट्टालनी उद्यमकारुल नुंची अटु तेलंगाणा एंतो स्फूर्ति पोंदी अलागे तेलंगाणा कोट्लाडि तेच्चुकुन्न तेलंगाणानु तेलंगाणा ओक आशयालनु नेरवेर्चेंदुकु जनसेन पार्टी तन वंतु पात्र पोषिस्तुंदि अंटू कोत्तगूडेम राजकीयाल्लो ओक सुदीर्घमैन राजकीयालु चेयालनि आलोचनलतो రాజకీయాల్లోకి వచ్చినటువంటి వేముల కార్తిక్ గారు మనతో ఉన్నారు. హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? హాయ్. చెప్పండి, కొత్తగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? కొత్తగూడెం నియోజకవర్గంలో జనసేన పార్టీని ముందుకు తీసుకునే వెళ్ళే దాంట్లో భాగంగా ఏంటంటే, మేము ఏంటంటే ప్రతి విలేజ్కి వెళ్ళి అలాగే ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా ఇంటరాక్ట్ అయ్యే ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నాం, జనం కోసం జనసేన అని చెప్పి. ఈ ప్రోగ్రాంలో భాగంగా మేము ప్రతిరోజు ఒక 4-5 గంటలు మా సమయాన్ని కేటాయించి క్యాడర్ని తీసుకుని వెళ్ళి ప్రజల్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడము, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జనరల్గా ఏంటంటే కామన్ ప్రాబ్లమ్సే ఉన్నాయి మామూలుగా. ఇప్పుడు ఇంతకుముందులాగా పల్లెటూరులో ఏంటంటే రోడ్డు సమస్యలు, ఈ డ్రైనేజ్ సమస్యలు అనేవి కొంచెం తక్కువ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ప్రభుత్వం పెట్టే పథకాలు, ఆ పథకాలు జరిగే కరప్షన్స్, వాళ్ళ బాధలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇట్లా కొంచెం టైంతో పాటు కూడా వాళ్ళ సమస్యలు కూడా చేంజ్ అయ్యాయి. అయినా సరే కూడా ఇంకా కొన్ని చోట్ల డ్రైనేజ్ ఇష్యూస్, రోడ్ ఇష్యూస్, ఇట్లా రకరకాల ఇష్యూస్ అని తెలుసుకొని మా వల్ల ఏమవుతుంది, జనసేన ఏంటంటే ఇప్పటికిప్పుడే గెలుస్తుందని కాదు లేదా అట్లనే ఓడిపోతుందని కాదు, మేమేం చేయగలుగుతాం ప్రజల తరపున అని చెప్పి మా స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. అంటే మనకి తెలంగాణ అనేపాటికి ఒక ఎమోషనల్ మూమెంట్ ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్న అదే తెలంగాణలో ఎన్నో ఏళ్ళు కష్టపడి సుదీర్ఘ పోరాటం చేసి ఇప్పుడు వచ్చింది తెలంగాణ, దాదాపు మనకి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ టైంలో ఎలాంటి అప్పటికి ఇప్పటికి ఎలాంటి చేంజెస్ కనిపించినాయి తెలంగాణలో? ముఖ్యంగా అంటే తెలంగాణలోనే కాదు, మొత్తం ఇండియా మొత్తం కూడా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా సరే. సో తెలంగాణలో కూడా డెవలప్మెంట్ అనేది జరిగింది, జరగలేదని చెప్పట్లేదు. కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొట్లాడిన ఒకళ్ళు ఈరోజు తినేది ఒకళ్ళు కూర్చొని కదా. ఇప్పుడు పాలించి ఇప్పుడు మనల్ని ఎవడైతే ఆంధ్ర సమైక్యాంధ్ర సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అట్లా టైంతో పాటు చేంజ్ అయింది. అంటే టీఆర్ఎస్ పార్టీ కూడా కొట్లాడలేదంటారా? టీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది అనేది పార్టీ కొట్లాడింది, పార్టీలో ఉండే వ్యక్తులు మెజారిటీ పీపుల్ కొట్లాడిన వాళ్ళు బయటకు వెళ్ళిపోయినారు, వేరే వాళ్ళని తీసుకున్నారు అంటే. అప్పట్లో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నియోజకవర్గమే తీసుకోండి, ఎగ్జాంపుల్ కొత్తగూడెం అని చెప్పారు కాబట్టి. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమంలో ఆయన ఏమి టీఆర్ఎస్ పార్టీలో లేడు, లేకపోతే ఆయన వేరే పార్టీలో ఉండేటోడు ఇక్కడ ఉండి కొట్లాడింది కూడా ఏం లేదు. సో అట్లా నిజమే, మీరు అన్నది కూడా కరెక్టే. ఎందుకంటే గతంలో చూసుకుంటే చాలామంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడున్న అధికార పార్టీలో చాలామందికి లేరు. అలాగే అటు వ్యతిరేకించిన వాళ్ళు కూడా చాలామందిని టీఆర్ఎస్ పార్టీలు, ఐ మీన్ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో కూడా చూస్తున్నాం. మీ నియోజకవర్గానికి సంబంధించి లేదని మీ పక్క నియోజకవర్గాలు, మీ పక్క జిల్లాల్లో వరంగల్ జిల్లాకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అప్పట్లో తెలంగాణని విభజనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఏమై వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, తీసుకోవద్దని ఏం చెప్పట్లేదు, తప్పేం కాదు. పార్టీని బలోపేతం చేసుకోవడానికి తీసుకోవాలి. కాకపోతే ఏమవుతుందంటే మనం కొట్లాడింది ఎందుకు, అభివృద్ధి చేసుకోవడానికి అని. నువ్వు అదే పాత చింతకాయ పచ్చడిని తీసుకొచ్చి పెడితే వాళ్ళు ఆల్రెడీ ఈ కరప్షన్ చేయడానికి వాళ్ళు రాటి తెలిపే ఉన్నారు. ఈ ఉద్యమంలో ఇప్పుడు కసిగా కొట్లాడిన కూర్చోబెడితే వాటి డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం, వాళ్ళు ఎందుకు ఉద్యమం చేశారు, మన నీళ్లు నిధులు నియామకాలని మనం డెవలప్మెంట్ అవ్వాలని చేశారు. సో అట్లా కసిగున్నోడికి అవకాశం ఇచ్చి నువ్వు తీసుకెళ్లి కూర్చోబెడితే వాడు ఏదైనా ఫైట్ చేసి ఇంకా బెటర్గా డెవలప్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు. సరే, మీరు పార్టీని డెవలప్మెంట్ చేసుకోవడానికి తీసుకున్నారు, తీసుకోవచ్చు, తప్పేం కూడా కాదు. కాకపోతే ఏమంటారంటే కొత్త తరానికి కూడా అవకాశం ఇచ్చి ఉండాల్సిందని నా అభిప్రాయం. ఏదో ఒకళ్ళిద్దరికి ఇచ్చేసి కింద మొత్తం, ఇప్పుడు మొన్న తెలంగాణ ఉద్యమకారులనే వెళ్ళాను ఒక దగ్గరికి, ఆ ఉద్యమకారుల సమస్యలను పడుచుకునేటోళ్ళు లేడు. వాళ్ళకి ఒక ప్రతి ఊర్లో టీఆర్ఎస్ జెండానే, ఉద్యమకారులు అంటే మొత్తం తెలంగాణ ఉద్యమం కూడా చెప్పట్లేదు నేను. టీఆర్ఎస్లో జెండా పట్టుకుని తిరిగిన వాళ్ళు ఒక 50 మంది కూడా ఉండరు. వాళ్ళకి ఎంతవరకు న్యాయం జరిగింది? ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలు ఒక్కరినే కాదు, కింద స్థాయి లీడర్లు కూడా వచ్చేసారు లోపలికి. వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ ఉద్యమం చేసిన వాళ్ళని ఎగతాళి చేసిన వాడే మళ్ళీ ఇందులోకి వచ్చి వాళ్ళని వాడదేముంది అని చెప్పి ఎగతాళి చేస్తాడా లేదా? సో అది కోల్పోయారు ఉద్యమకారులు, రెస్పెక్ట్ కోల్పోయారు ఇలాంటి వాళ్ళు రావడం వల్ల. వీళ్ళకి పార్టీ స్ట్రాంగ్ అయింది, కానీ అదే పాత చింతకాయ పచ్చడిని కొత్తగా మనం తెలంగాణ కలర్తో వేసి పెట్టినట్టు ఉంటుంది, అంతే ఏముండదు. కానీ ఇప్పుడు ఇప్పుడున్న తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయాల్లో జనసేన పార్టీ ఎలాంటి పాత్ర పోషించబోతుంది? జనసేన పార్టీ ఏంటంటే ఇప్పుడు మేమేంటంటే సార్ ఒకటే చెప్తారు,
ఆయన డైరెక్ట్ పర్సనల్ కలిసినప్పుడు కూడా మేము ఏదైనా రాజకీయం పరంగా ఏదైనా చెప్పుకుంటూ వచ్చినా కూడా ఆయన మేజర్ గోల్ వచ్చేసి మీరు సమస్యల మీద కొట్లాడండి మెయిన్ సమస్యలే తీసుకోండి ఈ సమస్యల యాంగిల్ లోనే వెళ్ళండి అని చెప్తారు సో మా ఇంటెన్షన్ కూడా అట్లే ఉంటుంది మేము ఈ సమస్యల మీద కొట్లాడుకుంటూ వెళ్తాం ప్రజల్ని ఇంటరాక్ట్ అయ్యే ప్రోగ్రాములు పెట్టుకుంటాం దానిలో భాగంగా ఓట్లు వచ్చి మేము గెలిస్తే సంతోషం అంతేగాని గెలవడం కోసమే మేము ఏం చేయం చేయం మీన్స్ అదే ఇంటెన్షన్ గా గెలిపే లక్ష్యంగా పని చేయకుండా మేము ప్రజా సమస్యలు పని చేసుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్ గెలిపే వస్తుంది అట్లా అని నమ్ముతాం మేము అంటే ఇప్పటివరకు జనసేన పార్టీ కీలక పాత్ర అయితే తెలంగాణ జన తెలంగాణలో ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడా కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ లో అయితే ఇప్పటివరకు పోటీ చేయలేదు అంటే 10 సంవత్సరాలు అవుతుంది ఎందుకని అంటారు అసలు పోటీ చేయడానికి నిలబడకపోవడానికి క్యాండిడేట్స్ నిలబెట్టకపోవడానికి కారణం ఏంటి అసలు ఫస్ట్ టర్మ్ వచ్చేసి 2014 లో అప్పుడు అలయన్స్ లో ఉన్నారు వాళ్ళకి మద్దతు ఇచ్చారు పోటీ చేయలేదు మొన్న జరిగినప్పుడు 2008 లో జరిగినప్పుడు పోటీ చేయలేదు అప్పుడు ఏంటంటే పార్లమెంట్ లో పోటీ చేశారు అసెంబ్లీలో చేయలేదు ఎందుకు చేయలేదంటే సార్ ది మెయిన్ ఫోకస్ వచ్చేసి ఏపీ సైడే ఉంటుంది అది మనందరికీ తెలిసిందే వాస్తవం ఎందుకంటే ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాల ఇప్పుడు సార్ మెయిన్ అక్కడ ఫోకస్ ఉన్నప్పుడు ఆయన అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే కొంచెం మెయిన్ ఫోకస్ చేసి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ క్యాడర్ ఏంటంటే అంతగా ఫైనాన్షియల్ కూడా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు అప్పుడు ఆ టైంలో రాలేదు వాస్తవానికి ఒకవేళ వస్తన్నా వచ్చే వాళ్ళు ఉన్నా సరే కూడా సార్ కొంచెం వాళ్ళని హోల్డ్లో పెట్టడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఆయన వెంటనే వచ్చి చేయాలనే ఆలోచన కూడా లేదు సుదీర్ఘమైన ఆలోచనతో ఉన్నాడు సో ఈసారి ఏంటంటే ఆయన ఏం చేయబోతున్నాడు తెలంగాణలో కొత్త తరానికి అవకాశం ఇవ్వబోతున్నాడు ఆయన ఒకటే చెప్పాడు మాకు నేను డబ్బున్న వాళ్ళని తెచ్చుకోవాలని నాకు పెద్ద సమస్య ఏం కాదు మన దగ్గరికి బోల్డ్ మంది వస్తారు కానీ మీ అందరికి ఎందుకు ఇస్తున్నా అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన రాజకీయాలు ఏంటంటే మార్పు రావాలి యువత అనేది ముందుకు రావాలి తెలంగాణలో ఇంతమంది యువతకి వేరే ఎవరు కూడా అవకాశం వేరు మీకు నేను ఇస్తున్నాను దాన్ని నిలబెట్టుకుంటారో పడగొట్టుకుంటారో మీ చేతుల్లోనే ఉంది అని చెప్పి చెప్పి మాకు అందరికి అవకాశం ఇవ్వడం జరిగింది మా సాయశక్తుల ఆయన పేరు ఎక్కడా పోకుండా మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తుంది అంటే మీరు కూడా రాజకీయాలకు కొత్త అంటే మీకు ఏమన్నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా పొలిటికల్గా ఏమన్నా కొత్త అంటే మా ఫాదర్ టీఆర్ఎస్ పార్టీ మా పాల్వంచలో అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆయన అది అందరికీ తెలుసు అది మొత్తం అంతా వాళ్ళ ఫ్యామిలీ కూడా కాంగ్రెస్లో ఉంచి ముందు నుంచి కూడా ఉంది మొత్తం అంతా పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ ఉందా అంటే ఉందని చెప్పొచ్చు లేదనుకుంటే మన సొంతం క్రియేట్ చేసుకున్నాను కూడా ఎందుకంటే మా ఫాదర్ ఇప్పుడు లేదు కాబట్టి ఆయన చనిపోయి 22 సంవత్సరాలు అవుతుంది ఈ 22 సంవత్సరాల్లో చాలా రాజకీయ పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు 5 సంవత్సరాలు మనం ఒకసారి ఓడిపోతేనే నెక్స్ట్ ఓడి ఎవరికి తెలియదు సో ఉండే పరిస్థితుల్లో ఏంటంటే మనకి సెల్ఫ్గా ఇంట్రెస్ట్ నాకు మెయిన్ ఒకటి వాళ్ళు ఉండొచ్చు ముందుగా నాకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎందుకంటే నాకు ఏదైనా చేయాలనే ఆలోచన ఉంది సమాజానికి ఏంటంటే ఇప్పుడు నేను నా సెల్ఫ్గా ఆలోచించుకుంటే నేను చదువుకున్న బాగా నేను అమెరికా వెళ్ళగలుగుతాను నాకున్న స్కిల్స్కి నా సాఫ్ట్వేర్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక 1.5 కోటి సంవత్సరం సంపాదించుకోగలుగుతా 1.25 కోటి మా వైఫ్ కూడా తను సాఫ్ట్వేర్లో ఎక్స్పీరియన్స్ ఉంది మేము ఇద్దరం వెళ్ళి హ్యాపీగా ఒక 3 కోట్ల వరకే సంపాదించుకోగలుగుతాం హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతా కానీ అదంతా కాకుండా నేను ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు జనాల్లో ఇక్కడ తిరుగుతూ ఉంటే ఏంటంటే నాకు కూడా స్లోగా అర్థమవుతుంది రాజకీయం అనేది ఏంటంటే మనం ఏదో యూట్యూబ్లో టిక్ టాక్లో చూసినట్టు ఉండదు మొత్తం అంతా నిజంగా అది ప్రజాసేవే మనకి ఆ పదాలు విని విని బోరు కొట్టచ్చు కానీ అది నిజంగా ప్రజాసేవే అది మొత్తం ప్రజలకు ఏదైనా చేయాలి అనుకుంటేనే ఎవరైనా రాజకీయాల్లోకి రావాలి లేదంటే మాత్రం యూట్యూబ్లో వీడియోలు 45 ట్రోల్ అయ్యి ఇట్లా ఫేమస్ అయ్యి అది చూసుకొని వచ్చేసామనుకోండి ప్రతి అడుగు అడుగున మనం ఇక ఇబ్బంది పడాల్సి వస్తుంది బాధపడాల్సి వస్తుంది చాలామందికి తెలంగాణలో జనసేన పార్టీ ఉందని కూడా తెలియదు ఎందుకంటే మీరు అంత స్లోగా ఇక్కడ వర్క్ స్టార్ట్ చేశారు క్యాండిడేట్స్ కూడా ఒక 30 మంది అనౌన్స్ చేశారు 30 సీట్లు పోటీ చేస్తామని కానీ క్యాండిడేట్స్ ఉన్నారో లేరో కూడా ఎవరికి తెలియదు ఎందుకని అంత స్లోగా ఉండటం అసలు చాలామందికి తెలియకపోవడానికి గల కారణం ఏంటి తెలియదు అనేది వాస్తవం జనసేన పోటీ జనసేన ఉందని అందరికీ తెలుసు కానీ జనసేన పోటీ చేస్తుందని చాలా తక్కువ మంది తెలుసు ఎందుకు తెలియదు అంటే మనకి వాళ్ళంత బలమైన మీడియా లేదు ఇప్పుడు కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారనుకోండి టక్కనే దాన్ని గ్రౌండ్ లెవెల్ కింద స్థాయి వరకు తీసుకెళ్లే మొత్తం మెకానిజం అంతా ఉంది కానీ జనసేనకి ఏంటంటే అన్ని మీడియాలు చూపెట్టవు ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి జనసేన అనేది చిన్న పార్టీ ఏం కాదు వాళ్ళు చిన్నది అనుకుంటే చిన్నది డబ్బుల విషయంలో మేము వాళ్ళు పెట్టినట్టు పెట్టలేకపోతే చిన్నది జనబలంలో పెద్దది అనుకుంటే పెద్దది సో వాళ్ళు ఏంటంటే అండి ఇప్పుడు సింబల్ కూడా పెట్టరు కావాలని కొన్ని ఛానల్స్ మెయిన్ మీడియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ జనసేన కూడా పెట్టాలి కదా వాళ్ళు కూడా పెట్టరు ఎందుకు పెట్టరు అనేది అది మీడియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు బయట ఉన్న వాళ్ళకి తెలుసు పెట్టాలంటే కూడా వేరే రకంగా ఉంటుంది అంత అంటే మీరు పెట్టేలాగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఎలాంటి ఇప్పుడు ఇక్కడ ఉద్యమాలతో నడిచిన ఈ నెల అవును అలాంటి ఉద్యమాలు కాకుండా ఇప్పుడున్న సమస్యలపై ఎట్లా స్పందిస్తున్నారు
అంటే మా స్టేట్ ఇన్ఛార్జ్ ఉన్నారు ఇక్కడ జనశంకరగుడ్ గారు ఉన్నారు మేము ధర్నా చౌక్ ఇష్యూలో పాల్గొన్నాం అట్లే యురేనియం ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ సారే ఇక్కడ పెట్టిండు మొత్తం పెట్టి ఆయనే మానవీయ కోణంలో తెలంగాణ ఆంధ్రాన్ని కాకుండా పెట్టి చేస్తున్నాడు కాకపోతే ఏదైతే తీసుకెళ్లాలో దాన్ని తీసుకెళ్లరు అంటున్నా మీడియా వాళ్ళు జనసేన పోటీ చేస్తుంది ఇప్పుడు వేరే ఛానల్ వేరే పార్టీలు కన్నా చెప్తారు వీళ్ళు ఇంత ఓట్లు గెలుస్తారేమో అదేమో అని జనసేన గురించి డిబేట్లు పెట్టరు జనసేన ఉందని పెడతారు సమస్యల మీద కొట్లాడినా కూడా వేయరు ఎందుకు వేయరంటే అదంతే ఇక వాళ్ళకి వాళ్ళ యాంగిల్లో వాళ్ళ కోణాల్లో వాళ్ళు అయినా గారు మీరు ఎన్ని స్పందించినా ఎలాంటివి చేసినా కోటి రూపాయలు ఫండ్ ఇచ్చారండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఆ టైంలో మాకు కార్పొరేట్ ఎలక్షన్స్ లో ఇక్కడ అందరూ పోటీ చేస్తున్నారు ఆ టైం అప్పుడు ఇంకా ఆయన ఏం విత్డ్రా చేసుకోలేదు పోటీ చేసే టైంలో పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు మీడియా సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వకుండా ఫ్లడ్స్ వచ్చినప్పుడు క్యాడర్ కి ఇచ్చుకోవచ్చుగా ఒక 50 మంది కార్పొరేట్లు పోటీ చేస్తా అంటే వీళ్ళకిచ్చి చేయొచ్చు కదా కానీ ఆయన అట్లా ఆలోచించాడు ఆయన ఏంటంటే పాప హానెస్ట్ చేస్తాడు ఆయన కూడా మేము ఏంటంటే కొన్ని విషయాల్లో ఇట్లా తప్పు పట్టాలి మనం కూడా సార్ రాజకీయమే చేయాలా రాజకీయం చేస్తేనే నడుస్తుంది ఇట్లా మీరు సమాజం సేవ అనే యాంగిల్లో పోతే మనం చచ్చిపోతామేమో అనే ఆలోచనలో కూడా ఒకసారి ఆలోచించాలి అంటే ఈసారి మీరు అన్నట్టు అటు టిఆర్ఎస్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ ఇలాంటి ముగ్గురు పార్టీలు మధ్యలో ఈసారి జనసేన జెండా కూడా కనిపించాలంటారు కనిపించేలా మీరు చేస్తారా మా నియోజకవర్గంలో అయితే నేను చేస్తా గన్షాట్గా స్టేట్ మొత్తం నేను చెప్పలేను మీ వీడియోస్ ఆల్మోస్ట్ చాలా అగ్రెసివ్గా అక్కడ ర్యాలీలు కానీ ఇంటింటికి తిరగడం కానీ చేస్తున్నారు ఎలాంటి స్పందన వస్తుంది జనాల్లోంచి జనసేన ఫస్ట్లో వచ్చినప్పుడు ఒకడు 3000 ఓట్లు పడతాయి అనేటోడు తర్వాత ఒకడు 5000 ఓట్లు అన్నాడు చిన్నగా నేను తిరగడం స్టార్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ సార్ వచ్చిన రాపైన నీకు 10000 పడతాయి అంటాను అంటే రోజు రోజుకి మనం తిరుగుతూ ఉంటే ఇప్పుడు పైన రిఫ్లెక్ట్ అయ్యి తెలియపోవచ్చు కానీ కింద గ్రౌండ్ లో ఉండేటోళ్ళకి మీకు 10000 ఓట్లు పడతాయి సార్ రాకపోయినా నేను చెప్పేది ఒకవేళ సార్ వస్తే చాలా ఓట్లు పడితే గెలుస్తారేమో అనుకుంటారు ఏంటిదనేది మన చేతిలో లేదు జనాల్లో అయితే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని మనం దాటి మనం అయితే వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం మొత్తం అంటే వాళ్ళు మనం ఆ లెవెల్లో చేస్తామని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు కానీ మా దగ్గర అయితే జనసేన ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చేసి ప్రజారాజ్యం టైంలో ఎక్కువ ఓట్లు పడ్డది మా నియోజకవర్గంలోనే సో ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్కైనా మెగా కుటుంబం పరంగా అయినా సరే పవన్ కళ్యాణ్ గారికైనా సరే కొంత అక్కడ సానుభూతి ఉంటుంది ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది ఎందుకంటే లాస్ట్ 2 టర్మ్స్ జరిగిన ఎన్నికల్లో కూడా ఒక 4-5 వేల ఓట్ల గ్యాప్తోనే గెలిచారు ఎమ్మెల్యేలు సో ఖచ్చితంగా ఈసారి అయితే జనసేన వల్ల అక్కడ ఒకళ్ళు గెలిచే వాళ్ళు ఉండొచ్చు ఓడిపోయే వాళ్ళు ఉండొచ్చు లేదా అన్ని ఈక్వేషన్స్ కుదిరి ఒక్కొక్క పార్టీలో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురు విడివిడి పోటీ చేస్తే మేము కూడా అసెంబ్లీలో పోయే అవకాశం కూడా ఉండొచ్చు చెప్పలేము అది మన చేతిలో లేదు అంటే మీరు అన్నట్టు కరెక్టే ఎప్పుడు కూడా జనసేన పార్టీ మొన్న మీరు పార్లమెంట్ లో పోటీ చేసినప్పుడు కూడా గెలిచే ప్రయత్నం చేయలే గెలిచే ప్రయత్నం మేము చేస్తాం ఈసారైనా చేస్తారా అసలు గెలిచే ఆలోచన ఉందా ఫస్ట్ గెలిచే ప్రయత్నం చేయాలనే ఓటమికో ఒకళ్ళు గెలుపుకో మధ్యలో ఆ ఓట్లు చీల్చే కార్యక్రమమే మాట్లాడలేదు ఓట్లు చీల్చే కార్యక్రమం గెలిచే ప్రయత్నం మేము చేస్తాం కానీ హానెస్ట్ గా జనాలు ఓట్లు వేయడానికి సిద్ధపడడానికి టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఊర్లలోకి వెళ్తే ఈ రాజకీయాలు ఇవన్నీ తెలియ వాళ్ళకి లాస్ట్ డే వాళ్ళకి ఓటుకి ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఇస్తే ఆ ఇద్దరు ముగ్గురులో కూడా జనాలు డబ్బులు తీసుకుని వేసారనేది కూడా అబద్ధం డబ్బులు తీసుకున్నా వాళ్ళకి నచ్చినోడికి వేస్తారు నీకు నచ్చినోడు కూడా ఎంతో కొంత ఇస్తే బాగుండని ఎక్స్పెక్ట్ చేస్తారు ఇదే ప్రాబ్లం అక్కడ ఈ ప్రాబ్లం వల్లే మాలాంటి పార్టీలు ఇప్పుడు హానెస్ట్గా నేనే ఇప్పుడు అక్కడికి వెళ్ళి అరే మనం నీ మీకు డబ్బు కింద క్యాటర్కైనా కొంత ఏదైనా సరే ఇవ్వాలన్నా కూడా మనం హానెస్ట్గా వచ్చాం ప్రజలకు ఏదో చేద్దామని వచ్చాం ప్రజా సమస్యల మీద కొట్లాడదాం అనే ఉద్దేశం చెప్తే వాళ్ళకు కూడా నచ్చదు ఒకసారి డబ్బులు పెట్టాల్సిందే అన్నట్టు ఉంటుంది మరి అలాంటి డబ్బులు పెట్టడానికి మీరు రెడీగా ఉన్నారు అసలు అలాంటి రాజకీయాలు చేస్తారా అలాంటి రాజకీయాలు చేయాలంటే ఇలాంటి పార్టీలో ఉండడం అవసరం లేదు ఫస్ట్ పాయింట్ అలాంటి రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు మనకి ఎందుకంటే ఒకనొక టైంలో ఏంటంటే అండి ఇల్లందు లాంటి నియోజకవర్గంలో ఇల్లు అక్కడక్కడ ఉండేటి మామూలుగా 100,000 రూపాయలు పెడితే అయిపోయేది రాజకీయం అది కూడా ఏం జనాలకు ఇవ్వడానికి కాదు అక్కడ ఫ్లెక్సీలకో లేకపోతే గోడల మీద రాపడం దేనికో ఒక టైం అట్లా అలాంటి చోట 1 కోటి రూపాయలు పెట్టే స్టేజ్ తీసుకొచ్చారు అప్పట్లో నేను చెప్పేది ఇప్పుడు కూడా కాదు ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది మొత్తం సో వీళ్ళు ఒక ఒక వ్యక్తి మన మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే డబ్బులు ఆయన రిటర్న్ ఎంతో కొంత సంపాదిస్తేనే కదా ఇప్పుడు మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దళిత బంధే ఉంది దళిత బంధులో స్కామ్ జరుగుతుంది అది స్టేట్ మొత్తం ఓపెన్గా తెలుసు ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ మీకు వచ్చి నీకు రాదు కదా దళిత బంధు 100 మందికే కదా నియోజకవర్గం ఫస్ట్ టర్మ్ ఇచ్చేది మరి నేను నీకు ఇప్పిస్తా కాకపోతే ఇట్లా ఇంత ఖర్చు అయింది ఒక 3 లక్షల వరకు ఇట్లా నువ్వు ఇవ్వాల్సి వస్తుంది అని అంటాడు పాపం నేను పొలాల్లో రేపు తిరిగేటప్పుడు కూడా పత్తి పనిలో పనిచేసే లేడీస్ కూడా డబ్బులు కట్టారట 3-4 లక్షలు అప్పు తెచ్చి ఫస్ట్ టర్మ్ ఇచ్చింది 100 మెంబర్స్కే
కానీ నెక్స్ట్ టైం వచ్చేసరికి 2000 3000 అని చెప్పి టాక్ వచ్చేసింది అడ్వాన్స్ గా ఒక 2 3000 మంది దగ్గర 3 లక్షలు తీసేసుకుంటే జనాలు ఏం చేస్తారు మనం డబ్బులు ఒకటి కట్టాము వాడు ఓడిపోవాలని అనుకుంటాడా గెలవాలని అనుకుంటారా గెలవాలని అనుకుంటారు ఎందుకంటే వాడు ఓడిపోతే మన డబ్బులు పోతాయి కాదా సో ఏంటి వీళ్ళు ఒక 2 3000 మందిని లాక్ చేస్తే ఆ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా ఒక 5 6000 ఓట్లు సో ఇట్లా ప్రతి దాంట్లో కళ్యాణ లక్ష్మి 100000 రూపాయలు పెళ్ళైతే ఇచ్చే దాంట్లో కూడా 100000 రూపాయలు లేవు 30000 పోతుంది అంత అఫీషియల్ గా నడుస్తుంది ఇదంతా తెలిసి కూడా సిస్టం ఏం చేయలేకపోతుంది వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేస్తాం మేము క్వశ్చన్ చేస్తూనే ఉంటాం అందరూ క్వశ్చన్ చేస్తారు దాన్ని ఏందంటే విని విని జనాలకు కూడా అలవాటు అయిపోయింది వచ్చేటోడు ఏమనుకుంటాడు ఇప్పుడు వీడికి డబ్బులు ఇవ్వకపోతే నాకు అసలు రాదు వీడికి ఇస్తన్న వాళ్ళట్లా క్రియేట్ చేస్తున్నారు నిజంగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ ఖచ్చితంగా ఏ డబ్బులు ఇవ్వకుండా రావాలి ఇలాంటి సిస్టం లేకుండా జనసేన పని చేస్తుంది మీకు డబ్బులు పెట్టము పెట్టం మీన్స్ ఇలాంటి మీ మీద ఇన్వెస్ట్ చేయము మీకు వచ్చే డబ్బుల్ని మేము దోచుకోము ఇది మా ఎజెండా ఫైనల్ గా మీరు ఇప్పుడు మీరు అంటున్నారు 1 రూపాయి ఖర్చు పెట్ట అంటున్నారు ఈ పార్టీలో డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు 1 రూపాయి ఖర్చు పెట్టను అంటే జనాలకి లాస్ట్ లో ఓటుకి డబ్బులు ఇవ్వను అంటున్నారు కరెక్టే కానీ మీరు అలా చేయకపోతే ఇప్పుడు ఉన్న పార్టీలు ఇస్తున్నాయి వాళ్ళని కాదని మీకు ఎలా ఇస్తారు మీకు ఎలా చేస్తారు అనుకుంటున్నారు కరెక్టే మీరు చెప్పింది అందుకు జనసేన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే గనుక డబ్బులు పెట్టాలి అని అనుకుంటే మన పార్టీకి ఇంత కర్మ ఉండేది కాదు కదా ఆయన ఫస్ట్ లో ఆలోచించుంటే కాకపోతే ఆయన హానెస్ట్ గా అసలు ఆ ఇంటెన్షన్ అది కదా సమాజంలో మార్పు తీసుకురావాలి ఇదంతా చేయాలి జనాలు ఒకసారి డబ్బులకి ఓటు కమ్ముకోవడమే కాదు జనాలు సిన్సియర్ గా ఎవరైతే మనల్ని ఇష్టపడి సొసైటీకి సేవ చేద్దామని వస్తారో అలాంటి వ్యక్తులను గుర్తించాలనే ఇంటెన్షన్ తోనే వచ్చాం దాన్నే మీరు చంపుకోమని అడిగితే అంటే చంపుకోమని అంటలేదు అలాంటి వ్యక్తులు కనిపించారా మీరు చెప్తున్న వాళ్ళకి వాళ్ళు ఏమన్నా అగ్రి అయ్యి మేము వేస్తాము అని చెప్పి ఎవరైనా ముందుకు వస్తున్నారు మీ నియోజకవర్గం ఉన్నారు 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 వాళ్ళు మేము ఎవరితో తిరిగినా ఓటు మాత్రం నీకే వేస్తే తమ్ముడు అంటారు కొంతమంది అంటే ఎక్కువ మంది ఉండకపోవచ్చు మెజారిటీ కొంతమంది ఊర్లో వెళ్ళినప్పుడు మనం వెళ్ళగానే కొత్త పార్టీ ఏదో వచ్చింది వీళ్ళు డబ్బులు ఇవ్వడానికి వచ్చారని గుమ్మిగుడేటోళ్ళు కూడా ఉంటారు ఓకే ఓకే వీళ్ళు ఏదో వచ్చారు ఆ సార్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి నేను తీసుకొస్తా జనాల్ని అని చెప్పి కూడా అడిగేటోళ్ళు కూడా ఉంటారు కానీ హానెస్ట్గా ఉండేటోళ్ళు కూడా ఉన్నారు ఎక్కువగా మెజారిటీ యూత్ లో కూడా ఉంది పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు కూడా మనకి చాలే పాపం పవన్ కళ్యాణ్ గారిని మనకంటే ఎక్కువ వాళ్ళు అర్థం చేసుకున్నారు వాస్తవానికి పల్లెటూరులో మొత్తం అంతా ఆయన ఎందుకంటే వాళ్ళకి టీవీలు వాళ్ళ ప్రపంచం మొత్తం వేరేలా ఉంటుంది మనలాగా ఉంటుంది కదా ఇక్కడ బయట సో వాళ్ళు ఏంటంటే సార్ కూడా ఎంకరేజ్ చేస్తాం కాకపోతే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే తెలంగాణలో సార్ వస్తాడు ఇక్కడికి ప్రచారంకి వస్తాడా పోటీ చేస్తున్నారా అనేది వాళ్ళకి తెలియదు అది మేము తెలియజెప్తూ తిరుగుతున్నాం మొత్తం ఎలా ఉంటది ఈసారి పవన్ కళ్యాణ్ గారు కనుక మీ నియోజకవర్గానికి వస్తారని మొన్న కూడా చెప్పారన్నారు అవును ఈసారి వచ్చే ప్రయత్నం చేస్తున్నారా వస్తే కనుక అసలు ఎలా ఉంటది మీ నియోజకవర్గ పరిస్థితి మా నియోజకవర్గంలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఒక ముగ్గురు నలుగురు కొట్టుకుంటున్నారు టిఆర్ఎస్ లో ఒక ముగ్గురు నలుగురు కమ్యూనిస్ట్ పార్టీ మెయిన్ ఆయన కూననేని సాంబశివరావు గారు అక్కడే ఉన్నారు అది కాక బీజేపీ పార్టీలో మొన్నటిదాకా ఒక ఆయన ఉంటాడు ఆయన టీఆర్ఎస్ లో గెలిపాడు ఇట్లా రకరకాల మంది ఉన్నారు సో వీళ్ళందరూ అక్కడ ఈక్వేషన్ ఎవరు ఎలా పోటీ చేస్తారని ఎవరికి తెలియదు లాస్ట్లో ఎవరికి సీట్ వచ్చిద్దని ఎవరికి తెలియదు సో ఏంటంటే ఖచ్చితంగా సార్ కనుక వస్తే ఈ ఓట్లన్నీ చీలితే ఖచ్చితంగా మనం నిజాయితీగా ఉండేటువంటి పర్సంటే సమాజంలో ఎక్కువ ఉంటుందని మనమే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే ఖచ్చితంగా ఓట్లుంటే ఒక్కోసారి ఈ ఈక్వేషన్లో గెలిచే అవకాశం కూడా ఉంటుంది అంటే ఏ స్థానంలో ఉంటారు ఫస్టా సెకండా థర్డ్ స్థానంలో ఉంటుంది ఈసారి జనసేన పార్టీ మీ నియోజకవర్గంలో చాలు అది చెప్పలేము నేను చెప్పేది అదే కదా అంటే మీకు ఎలాంటి అక్కడ ఉన్న ఇన్పుట్స్ ఎలా వస్తున్నాయి మీరు చేసే పనితీరుకి జనాలు ఎలా తీసుకుంటున్నారు ఎంతవరకు ఇస్తారనుకుంటున్నారు ఎంతవరకు అంటే చెప్పే కదా ఇందాక ఒక మీడియా మామూలు ఫస్ట్లో మనం పోయినప్పుడు సోషల్ మీడియా ఉంది మెయిన్ మీడియాలు ఎవరు చూపించకపోయినా మాలాంటి మీడియాస్ అవును మీలాంటి మీడియాలు ఎంకరేజ్ ఫస్ట్ నుంచి జనసేన పార్టీ హార్ట్ సోషల్ మీడియానే మీలాంటి మీడియాలు చూపెట్టడం వల్ల ఈరోజు పార్టీ అనేది సర్వే అవుతుంది మనలాంటి వాళ్ళు కూడా ఇంత ధైర్యంగా తిరిగి చేయగలుగుతున్నారు రాజకీయాలు నేను అదే అంటున్నాను అంటే ఈ టైంలో కూడా మెయిన్ ఛానల్స్ ని చూసేవాళ్ళు కూడా తగ్గిపోయారు ఏదో ఇంట్లో ఉండేవాళ్ళు తప్ప పాకెట్ లో మొబైల్ ఉంటే చాలు ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో మొబైల్ అయిన వాళ్ళు ఎవరు లేరు సో అలాంటప్పుడు సోషల్ మీడియా వేదికగా కావచ్చు మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఏ స్థానంలో నిల్చోవచ్చు అంటే ఐ మీన్ పోటీ స్థానాల్లో ఒకటి రెండు మూడు స్థానాల్లో ఉంటారా నాకేం చెప్తారంటే జనాలు బ్యాక్ స్టెప్ వేయకు నీకు మంచి వస్తుంది వేవ్ వస్తుంది నువ్వు గెలవకపోవచ్చు గెలవచ్చు అది తర్వాత సంగతి నువ్వు మాత్రం స్టాండ్ అయ్యి నీకు ఫ్యూచర్ ఉంటుందని అయితే జనాలు చెప్తున్నారు అంటే గెలిచే ఆలోచన అంటే మీన్ కోరుకుంటారు తప్పకుండా కానీ డబ్బులు ఎందుకు మరి అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నారు
డబ్బుల్ వేస్ట్ చేసుకుంటున్నాం అంటే మీరు తిరగడానికి కావచ్చు మీరు క్యాటర్ ఇవ్వడానికి కావచ్చు కనీసం పెట్రోల్ కైనా సరే మీకు వెళ్ళడానికి కావచ్చు మీరు ఉన్నది హైదరాబాద్ ఐ మీన్ మీరు ఇక్కడ జాబ్ పర్పస్ లో ఉంటున్నారు నియోజకవర్గానికి వెళ్తున్నారు వారానికి ఒక రెండు మూడు రోజులు అక్కడ ఉండి చేసుకుంటున్నారు లేదు లేదు పూర్తి నేను అక్కడే ఉంటున్నాను మొత్తం అంతా ఓకే జాబ్ కూడా ఇప్పుడు మనం ఏంటంటే ఎలక్షన్ టైం కి వదిలేసి వెళ్ళిపోతాం పూర్తిగా ఓకే అంటే జాబ్ కూడా వదిలేయడానికి డిసైడ్ అయిపోయి మనం వెళ్ళి కూడా చేయాలి అవసరం అయితే ప్రజలు నేను అది మన మనలాంటి వ్యక్తులు సిన్సియర్ వ్యక్తులు ఉండాలా వద్దా అనేది ప్రజల చేతిలో పెడుతున్నాం మన డెసిషన్ మన కెరీర్ నేను చెప్పా కదా నేను వెళ్ళి యుఎస్కి వెళ్ళి సంపాదించుకోవాలంటే ఈజీగా డబ్బులు సంపాదించుకుంటా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడే డబ్బులు మంచి సంపాదించుకోవాలి నేను కానీ ప్రజల మీద ఇష్టంతో అయినా అనుకోవచ్చు లేదా నాకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ అయినా అనుకోవచ్చు ఆ పని ఒక పని మనం చేస్తున్న సాటిస్ఫాక్షన్ రావాలి మరి మీ ఇంట్లో వాళ్ళు ఏం వద్దని లేదు అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు మీరు గెలుస్తే అసలు ముందు ఫస్ట్ మీకు సీట్ ఇస్తారో లేదో కూడా ఇంకా మీకు ఇన్ఛార్జిని చేశారు కానీ నాకు ఒక విషయం కూడా తెలుసు మీకు సంబంధించి మిమ్మల్ని అభ్యర్థులుగా ఇంతవరకు అయితే ప్రకటించలేదు ప్రకటించలేదు కానీ మీరు ఎందుకు అనవసరంగా ఇప్పుడు జాబ్ కూడా మానేయడానికి సిద్ధపడ్డారు ఒకవేళ రాజకీయాల్లో మీకు తెలుసు చాలా మంది పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు ఎవరన్నా గెలిస్తే తప్ప వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ మీరు కూడా జీరో మనీ పాలిటిక్స్ అంటున్నారు ఇటువంటి అవతావకలు చేయడానికి కూడా మీకు అవకాశమే ఉండదు అలాంటి పార్టీ మీది కాదు సో మీరు ఏ ఉద్దేశంతో ఇవన్నీ ఇప్పుడు ఉన్న మీ ఆస్తుల్ని కరగబెట్టుకుంటూ మీ జాబును వదిలేసుకుంటూ ఎందుకు అసలు అంత జాబును వదిలేసుకుంటూ అంటే జాబును వదిలేస్తే వేరే ఆల్టర్నేట్ ఇన్కమ్ సోర్స్ ఏదో ఒకటి చూసుకుంటాం అంటే పూర్తిగా వదిలేసి మనం ఏ డబ్బులు లేకుండా అలా ఏమంటే నేను జాబ్ చేసుకుంటే ఇంకెక్కువ డబ్బులు ప్రశాంతంగా సంపాదించుకోగలుగుతా కానీ అలాంటి లైఫ్ అంటే డబ్బుల కోసమే రావట్లేదు మెయిన్ రాజకీయాలకి ఒకటి ఒక పని మనం చేస్తే ఇప్పుడు బోల్డ్ అన్ని వృత్తులు ఉన్నాయి అందులో మీడియా ఒకటి మీరు ఇదే ఎందుకు తీసుకున్నారంటే ఏం చెప్పలేము ఇదే డబ్బులు వేరే దగ్గర కూడా వస్తాయి కానీ మీకు ఇది సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అట్లే నాకేంటంటే అది సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఆ పని చేసే క్రమంలో మనకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి అది చేసుకుంటూ వెళ్తాం మనం ప్రజాసేవ అనేది ప్రజలకి వాళ్ళ ఇబ్బందుల్ని మనం తీర్చగలిగితే దానికి అవునవును ఒక రోజు అనిపిస్తుంటుంది మొత్తం మనం పొద్దున్న లేచిన కాంచి మన గురించి ఆలోచించుకునే టైం ఉండదు ఎవరో ఒకరు ఏదో ఫోన్ చేసి చెప్తారు ఈరోజు అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఓకే అది ఎట్లా చేయాలి ఒక రోజులో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతిరోజు మనం మన గురించి వదిలేసి జనాల గురించి ఆలోచించిన టైం వస్తుంది మొత్తం ఫ్యామిలీని కూడా వదిలేయాల్సి వస్తుంది ఫ్యామిలీని కూడా వదిలేయాల్సి వస్తుంది వదిలేసి తిరగాలి మరి ఇవన్నీ వదిలేయడానికి రెడీగా ఉన్నారా వదిలేని అవసరం లేదు కూడా మీ ఫ్యామిలీని మీ జాబ్ని ఎలాగో ఆల్మోస్ట్ వదిలేస్తానని చెప్తున్నారు అంతవరకు వస్తే ఆల్టర్నేటివ్ చూసుకున్నా కానీ ఏదో ఒక మీ ఫ్యామిలీని వదిలేసి జనాల్లో తిరగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఇప్పుడు ఎలక్షన్స్లో కావచ్చు ఒకవేళ మీకు మంచి పొజిషన్ వచ్చి మీకు మంచి ఓట్లు వచ్చి వచ్చినా రాకపోయినా సరే ప్రజల్లో అయితే ఉండాల్సి ఉండాలి ఖచ్చితంగా ఎలా ఉంటుంది మళ్ళీ మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది ఫ్యామిలీ నుంచి సపోర్టు మీరు ఇప్పుడు జనరల్గా అందరి ఇంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంది ఇష్టపడరు అవును ఇష్టపడరు పాలిటిక్స్ లో ఏంటంటే అందరూ ఏదో ఉంటాడు మిమ్మల్ని కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు ఆయన ఫ్యామిలీస్ ని పిల్లల్ని అందరినీ కూడా మరి మీరు కూడా రేపు పొద్దున్న అలాంటి పరిస్థితులు రాకూడదు బట్ అవకాశం ఉంటది రాజకీయాలు అలా తయారైనాయి కాబట్టి రాజకీయాల్లో తిట్టకుండా రాజకీయాలు ఏముండవు వాడు తిట్టేటువంటి కూడా ఫస్ట్ నేను ఏంటంటే వాడు దాన్ని తిడతాడని తెలిసినా కూడా వాడితో రేపు పొద్దున్న నవ్వుకుంటే మాట్లాడాలి అంతే నవ్వుకుంటే మాట్లాడాలి వాడిని కలుపుకొని పోవాలి కొద్దిసేపు నేనే అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అయ్యి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇక వాడిని టచ్ చేయొద్దు వాడి మన వాడిని వదిలేయాలి అట్లా రకరకాల వ్యక్తులు ఉంటారు మొత్తం అంతా అది ఒక ఆర్ట్ నేను అదే అంటున్నాను అంటే దానికి కూడా డిసైడ్ అయ్యారా మీ ఫ్యామిలీ దాని గురించి చెప్పారా ఎలా ఉంటుంది వాళ్ళకి తెలుసు చాలా సంవత్సరాలు తిరుగుతున్నాం మనం జనసేనలో తిరుగుతున్నాం అంటే మనం ఇది ఇంట్రెస్ట్తో ఇష్టంతో తిరుగుతున్నాం అని అనుకుంటారు వాళ్ళు కూడా ఇక అది మనం నమ్మి ఒక పని ఇష్టంతో చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేశారా పర్లేదు చేస్తారు ఇకపోతే ఇంకా యాక్సెప్ట్ చేయడం అంటే వాళ్ళకి మీలాగే బాధ ఉంటుంది ఎవరింట్లో అయినా అట్లే ఉంటుంది అక్కడ బెటర్ లైఫ్ ఉంటుంది యుఎస్ వెళ్ళిపోదాం వెళ్ళిపోతే కార్ లో లగ్జరీగా తిరగచ్చు ఈ జనాల దగ్గరికి పోయి ఇదంతా ఎందుకని అంటారు మాట్లాడిపించుకోవాలి మీరు మాట్లాడాలి ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడిపిస్తారు ఇంట్లో వాళ్ళు కూడా తిడతారు మనల్ని ఒక్కలే కాదు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకపోతే నువ్వు ఎందుకు వచ్చిన రాజకీయాల్లో కూడా అంటారు మన క్యాడరే అంటారు అన్నిటికీ సిద్ధమే మనం చెప్పుకుంటూ ముందుకెళ్ళాలి అట్లా అందుకే కదా ఇంతమంది కొంతమందే ఉంటారు గెలుపుకోవటం పక్కన పెడితే చాలా మంది మీ పార్టీ నాయకుల్లో కూడా గతంలో పోటీ చేశారు పార్లమెంట్లో తెలంగాణలో కానీ వాళ్ళెవరు ఇప్పుడు అగ్రెసివ్గా పనిచేయట్లా ఓడిపోతారు అని తెలిసే అప్పుడు పోటీ చేశారనుకోవచ్చు లేదంటే ఎవరో ఒకరికి గెలుపుకో ఓటమికో కారణం కావచ్చు కానీ తర్వాత మాత్రం గ్రౌండ్ లెవెల్లో చాలా మంది కనిపించట్లేదు మీ నాయకులు కూడా ఈసారి మీ పరిస్థితి ఎలా ఉంటుంది గెలిపిన తర్వాత గెలుపుతాంగ తర్వాత పక్కన పెడితే రేపు ఒకేళ ఓడిపోతే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం కాకపోతే ప్రజల సమస్యల మీద అక్కడే ఉంటారా మళ్ళీ వదిలేసి వచ్చేసి మీ పని మీరు చేసుకుంటారు అలా అంటే నేనేమంటున్నా అంటే
రాజకీయాల్లో ఏంటంటే ఇప్పుడు గెలుపు ఓటములు ఈక్వేషన్స్ అనేది జనరల్ యాంగిల్ లో మాట్లాడతాం మనం ఏంటంటే మనం ఇప్పుడు మీకు ఎంత అవగాహన ఉంటదో బయట నుంచి ఎల్లే మనకు కూడా ఒక అవగాహన ఉంటది ఏది ఎల్లే దారిలో గెలవకపోతే ఏం చేయాలి గెలిస్తే ఏం చేయాలి నేనేంటంటే అంత ఎక్కువ దూరం ఆలోచించి టెన్షన్ పెట్టుకొని ప్రస్తుతం నేను ఏం చేస్తున్నా అంటే గ్రౌండ్ లెవెల్ లో ఉంటారా గెలి రేపొద్దున ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఓడిపోయినా కూడా మీరు గనక ప్రజల సమస్యల మీద పోరాడతారా లేదంటే మీ వదిలేసి మళ్ళీ నేనైతే నన్ను ఎలాగో ఓడగొట్టేశారు నాకు అవసరం లేదని వచ్చేస్తా లేదు నేను నా పని నేను ఏది చేసుకున్నా ఆ సమస్యల మీద పోరాటం అయితే వదలను ఖచ్చితంగా ఎందుకంటే మా ఇల్లు అక్కడే నేను పుట్టి పెరిగింది అక్కడే నేను వచ్చేసిన మా అమ్మ అందరూ అక్కడే ఉంటారు కదా మొత్తం అంతా సో నేను వదిలిపెట్టను నేను కూడా అక్కడే ఉంటాను ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల మీద ఫైట్ చేయడానికి అన్ని రకాలుగా ఉంటాను అలాగే పర్సనల్ ఫ్యామిలీని కూడా వదిలేను నేనేమి ఎందుకంటే ఇది ఒక లాంగ్ ప్రాసెస్ ఇది నేను వదిలేసి మీకే పూర్తిగా అంకితంగా ఉంటానని చెప్తే కూడా అది అబద్ధం అది ఎందుకంటే ఇదంతా ఒక లాంగ్ జర్నీ మనం డబ్బులు పెట్టుకుంటూ రాజకీయాలు చేస్తున్నాం ఒకరోజే మనకు జనాల మీద రాదు సో ఖచ్చితంగా ఓడిపోయిన తర్వాత కూడా నా పర్సనల్ లైఫ్ నేను చూసుకుంటేనే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సాధ్యమైనంత ఎక్కువ టైం ఇచ్చి సమస్యల మీద పోరాడడానికి ట్రై చేస్తాను అంతేగాని ఎస్కేప్ అయ్యేటనేది కాదు ఎలక్షన్స్ లో దాదాపు చాలా వరకు అందరూ కూడా నామినేషన్స్ వేశారు కొంతమంది అయితే గెలుపు పక్కా అని కూడా అనుకున్నారు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మీ క్యాండిడేట్స్ కానీ వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారు విత్డ్రా చేపించారు బికాస్ ఆఫ్ బీజేపీ వాళ్ళు వచ్చి అడిగారు అవును పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుని వాళ్ళతో విత్డ్రా చేపించుకుని మీకు పడాల్సిన ఓట్లు కూడా వాళ్ళకి వేసి జీహెచ్ఎంసీలో దాదాపు ఎప్పుడు ఊహించనంత విధంగా బీజేపీ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో హీరోలు పోషించింది అవును కానీ పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు ముఖ్యంగా మీరు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి ఓట్లు వేయించిన మీ జనసేన పార్టీ నాయకులకు కావచ్చు వాళ్ళకి కనీసం మిమ్మల్ని పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు అవును అసలు గౌరవం కూడా ఇవ్వాలి అసలు మిమ్మల్ని అసలు మాకు వాళ్ళు లేకపోయినా మేము ఓకే అని చెప్పి స్టేట్ కేడర్ స్టేట్ నాయకులే బీజేపీ నాయకులే చెప్పారు అవును పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మీటింగ్ లో చెప్పారు వాళ్ళు మనల్ని పట్టించుకోలేదు మనం అనవసరంగా సపోర్ట్ ఇచ్చామేమో అని కూడా ఆయన కూడా మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు అసలు మీకు పొత్తుల గురించి వెళ్లాల్సిన అవసరం ఏంటి గెలుపు ఓటము తర్వాత మీకు ఒక ఆలోచన ఉంటది కదా డైరెక్ట్ గా వెళ్ళొచ్చు కదా ఆ విషయం మీద ఆయన కూడా రిగ్రెట్ అయ్యాడు ఒకవేళ ఇంత ముందులాగా పూర్తిగా విత్డ్రా చేసుకుని మనం పోటీ చేయకుండా ఉండడం అంటూ ఏముండదు ఒకవేళ పోటీ చేస్తే మనకి ఎక్కడ బలం ఉంది చిన్న చిన్న ఫైనాన్షియల్గా ఇప్పుడు పెట్టుకోలేని వాళ్ళకు కూడా ఇచ్చాడు వాస్తవంగా చిన్న చిన్న ఖర్చులు పెట్టుకోలేని వాళ్ళకు కూడా ఎందుకు ఇచ్చాడంటే ఇన్ని సంవత్సరాల నుంచి నాకు నమ్ముకొని ఉన్నారు వీళ్ళకి ఒక అవకాశం నేను కల్పించాలా అని చెప్పి ఇచ్చాడు ఒకవేళ సింగిల్ పోటీ చేస్తే వీళ్ళందరూ పోటీ చేయొచ్చు లేదు టీడీపీతో వెళ్తే ఇందులో సగం మంది చేయొచ్చు టీడీపీ బీజేపీతో వెళ్తే మెయిన్ మెయిన్ ముఖ్య నాయకులు పోటీ చేయొచ్చు సో అది ఈక్వేషన్స్ మనం చెప్పలేము మామూలుగా లాస్ట్ వరకు ఏం జరుగుతుందని ఖచ్చితంగా అయితే ఈసారి జనసేన ప్రజెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది జనసేన అనేది ఒకటి ఉంటుందని చెప్పి మొత్తం ఇక్కడ పోటీ చేసిందని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కన్ఫర్మ్ వీళ్ళు కూడా పోటీ చేసింది తీసిపడేదంట కాదు అని మీరు గతంలో కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు మీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి గారే ఒక పార్టీ గెలుపుకి ఇంకొక పార్టీ ఓటమికి కూడా కారణమయ్యారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలిచారు ఆయన గురించి చాలా మంది అన్నారు రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవడం కోసమే కొంతమంది నిలబెట్టారు అని చెప్పి కొంతమంది అనుకున్నారు కొంతమంది ఏంటంటే లేదు ఓట్లు చీల్చాలి అనే కార్యక్రమంలో చేశారు అని చెప్పి కొంతమంది అనుకున్నారు అంటే మీ పార్టీ మీ పాత్ర ఎప్పుడు కూడా గెలుపు ఓటమికి మధ్యలో ఉండిపోతుందా గెలిచే ప్రయత్నం మీరు అయినా ఈసారి కరెక్ట్ గా చేస్తారా మేము ప్రతి ఒక్కరు పోటీ చేసే ప్రతి ఒక్కరు పెట్టే ప్రతి రూపాయికి ఇప్పుడు మనం గెలవాలని అనుకుంటారు ఎవరైనా కరెక్టే కదా కాకపోతే రిజల్ట్ ఏంటంటే ఫైనల్గా చూసేప్పుడు మన వల్ల ఒకళ్ళు ఓడిపోయారు ఒకళ్ళు గెలిచారని మాట్లాడుకుంటాం కానీ ముందు దిగేటప్పుడే మనం ఒకరిని గెలిపిస్తాం ఒకరిని ఓడగొడతాం అనుకోం ఫైనల్ రిజల్ట్లో మనం ఓకే మన వల్ల వీళ్ళు గెలిచారు వీళ్ళు ఓడిపోయారు అనుకుంటాం పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము కలిసినప్పుడల్లా కూడా చెప్తున్నాం మేము రావాలి సార్ మీరు ప్రెషర్ అంటే సార్ కూడా వస్తా అని చెప్తున్నారు సో ఆయన తీసుకొచ్చి ఏపీలో అయితే ఎలా అయితే తిరుగుతున్నారో ఇక్కడ కూడా ఈ ఎలక్షన్స్ లో ప్రచారానికి ఖచ్చితంగా తీసుకొచ్చే పని చేస్తాం మేము అయితే అంటే నేను ఇంతకుముందు అదే చెప్పాను రేవంత్ రెడ్డి గారి గెలుపు కావచ్చు లేదంటే ఇంకొకరు ఓటమికి కావచ్చు మీరు ఒక పాత్ర పోషిస్తున్నారు కానీ మీరు గెలిచే ప్రయత్నం మాత్రం చేయట్లేదని మాత్రం అనిపిస్తుంది ఎందుకని అంటారు మేము గెలవాలనే అనుకుంటాము గెలవడానికి ప్రయత్నం చేస్తాము కాకపోతే రిజల్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే ఒకసారి చూసినప్పుడు ఓకే మన వల్ల వీళ్ళు గెలిచారు వీళ్ళు ఓడిపోయారు అనుకుంటాం ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతే స్టాండ్ తీసుకొని ఫస్ట్లో తెలంగాణ ఉద్యమంలో పోటీ చేస్తూ కొన్ని కొన్ని చోట్ల ఓట్లు చీలిస్తేనే వేరేవాడు పొత్తుకైనా దేనికైనా వచ్చారు ఒకసారి మన బలం సరిపోదు సమాజంలో గెలవడానికైనా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆ ఓట్లు చీలిస్తేనే నెక్స్ట్ టైం మన దగ్గరకు వచ్చి ఎవడైనా అనౌన్స్ పెట్టుకొని వాళ్ళకి మన వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది మనకు వాళ్ళ వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది మన వాళ్ళు కూడా గెలవడానికి ఛాన్స్ ఉంటుంది
సో ఓట్లు చీల్చడం అనేది ఎవరు చీల్చడం కోసమే పోటీ చేయరు, మనం గెలవాలని చేస్తారు, కాకపోతే అవి చీల్తాయి అంతే. అట్లా చీల్తేనే అలయన్స్ లో అయినా ఏదైనా ఒకసారి మనకు శక్తి లేనప్పుడు, సొంతంగా ఓన్గా గెలిచే బలం లేనప్పుడు అవతలోడికైనా సరే మనకైనా సరే అలయన్స్ లో గెలిచే అవకాశం. కరెక్ట్, మీరు అన్న ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు తెలిసి అదే ఆలోచించి ఉండొచ్చు, ఎవరో ఒకళ్ళు ఓటమి కారణం కన్నా పొత్తులో ఉంటే ఎవరో ఒకళ్ళు గెలుస్తారు. మన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ మంది, ఇప్పుడు మనకి 6% పడింది, టీడీపీకి ఇంక ఎక్కువ పర్సంటేజ్ ఉంది కదా, ఎంత 13 అయినా ఎంత పడింది ఐడియా ఉంది? టీడీపీకి అసలు ఎక్కువ పర్సంటేజ్ పడింది కదా, ఎక్కువ పర్సంటేజ్ పడింది. సో మన బలం 6% అయినప్పుడు వాళ్ళది ఒక 40% ఉంది అనుకోండి, 40% ఉన్నప్పుడు వాళ్ళది మనకి యాడ్ అయిద్దా లేదా? మన బలం వాళ్ళకి యాడ్ అయింది, వాళ్ళ బలం మనకి యాడ్ అయింది, యాడ్ అయినప్పుడు ఇద్దరు వెళ్తారు. సో వీళ్ళకి ఏంటంటే భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు సిద్ధాంతాల పరంగా, కానీ ఫైనల్ మోటో ఒకటే కదా వాళ్ళకి, స్టేట్ పరంగా డెవలప్మెంట్ చేయాలని. దానికోసం ఒక్కొక్కళ్ళు అడ్జస్ట్ చేసుకొని వాళ్ళ దాంట్లో ఉన్న పరిధిలో వాళ్ళు సీట్లు అయినా అడ్జస్ట్మెంట్ చేసుకొని మైండ్ సెట్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, చేసుకుని అన్ని విధాలుగా కలిసి వెళ్ళి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే అంతిమ లక్ష్యం. ఇటువైపు తెలంగాణలో కూడా అంతే సార్ది, ఓట్లు చీల్చాలి అని అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇప్పుడు ఏ నియోజకవర్గంలో తిరిగితే ఓట్లు పడవ చెప్పండి, అది ఇక్కడ ఒక 5,000 ఓట్లైనా పడవా? తక్కువలో తక్కువ ఖచ్చితంగా పడతాయి కదా పవన్ కళ్యాణ్ గారు చేయాలంటే. అట్లా ఓట్లు చీల్చాలని కూడా తెలంగాణ మొత్తం తిరిగేటోడు ఎప్పుడు కదా, ఆయన డబ్బులు సంపాదించుకోవాలని కూడా అంటారు. డబ్బులు సంపాదించుకోవాలంటే అక్కడే కాదు, ఇక్కడ తిరగొచ్చు, ఓట్లు ఎక్కడెక్కడ పడితే మొత్తం తిరగొచ్చు, అన్ని చోట్ల ఓట్లు గెలిచొచ్చు కదా. కానీ అలా అని చెప్పి ప్రతి ఆయన ఆ యాంగిల్ లో ఆలోచించడం అంటున్నాను. అవునవును, అంటే చాలా మంది ఆలోచన ఏంటంటే ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారే కావాలి, ప్రతిదానికి పవన్ అంటే ఆయన. యాక్చువల్ కరెక్టే, మీరు ఆలోచన కూడా, మీ ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ ఆలోచించుకున్నది కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పాలిటిక్స్ లో, ఏపీ తెలంగాణలో ఒక ఆయన ఒక ల్యాండ్ మార్క్ లో ఉండిపోయాడు. కానీ ప్రతిదానికి ఆయనే కావాలి, ప్రతిదానికి ఆయనే రావాలి, ప్రతి సమస్యకి ఆయనే పోరాడాలి, ఆయనే ఐడెంటిఫై చేయాలంటే కష్టం అయిపోతుంది. అయితే ఏమవుతుందంటే ప్రాబ్లము, పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక సినిమా హీరో కాబట్టి ఆయన కావాలని మేము కోరుకోవట్లేదు, జనాలు కోరుకుంటున్నారు. ఆ జనాలకి ఆ సేమ్ అదే అభిప్రాయాన్ని మేము తీసుకొచ్చి ఆయన చెప్తున్నాం, సార్ మీరు వస్తే బాగుంటుంది, మీరు వచ్చి ఇక్కడ తిరిగితే బాగుంటుంది అని చెప్పి అట్లా జనాలకు చెప్తున్నాం మేము. అంటే ఈసారి కరెక్ట్గా అంటే ఏ పొత్తులో కావచ్చు లేకపోతే ఇండివిజువల్గా కావచ్చు, జనసేన పార్టీ తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెడతదా? ఖచ్చితంగా ఒక్కరైనా అడుగు పెట్టాలనే కోరుకుంటున్నాం, పెడతారని ఆశిస్తున్నాం. అట్లా చెప్పలేము అది, ఎందుకంటే మన చేతిలో ఉండదు. అంటే ఎందుకు చెప్పలేను అంటే నేను చెప్తా, చెప్పలేదని చెప్పడానికి ఒక కారణం ఉంది. జనసేన కోర్ ఐడియాలజీ వచ్చేసి ఓటుకు డబ్బులు ఇవ్వమని, ఇప్పుడున్న రాజకీయాల్లో డబ్బులు ఇవ్వకపోతే నడవదు ఖచ్చితంగా. ఈ ఎలక్షన్స్ లో కూడా నాకు తెలిసి అలానే వెళ్తారు, ఓటుకు డబ్బులు ఇవ్వరు. డబ్బులు ఇవ్వనప్పుడు అవతల వ్యక్తులు డబ్బులు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మన పార్టీ వీక్ అవుతుంది. సో అందుకనే నేను అంత మీరు అడిగినప్పుడు వెళ్తారు అని నేను చెప్పడంలో ఏముంది, 100 మంది వెళ్తారు, 119 మందిలో 19 మంది గెలుస్తారని చెప్పొచ్చు. వెళ్తారా వెళ్ళరా అని అడిగినప్పుడు మీ మా ఐడియాలజీకి సెట్ అయ్యే పీపుల్ ఎక్కడైతే మారతారో మారి ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే వీళ్ళు మన మీద ఇన్వెస్ట్ చేయట్లేదు, మన డబ్బులు దోచుకోవడానికి రావట్లేదు. ఒక పని ఎమ్మెల్యే అనేటోడు ఒక జస్ట్ ఎంప్లాయ్ లాగే, మా నియోజకవర్గం గురించి చెప్తాను మీకు, సుదర్శన్ రావు అని అప్పుడు ఫస్ట్లో ఒక ఎమ్మెల్యే ఉండేటోడట ఎప్పుడు. ఆ ఎమ్మెల్యే వచ్చేసి ఎమ్మెల్యే పీరియడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సింగరేణిలో జాబ్లో జాయిన్ అయిపోయిందట. అంటే ఒకప్పుడు ఎమ్మెల్యే అంటే అది ఒక ఎంప్లాయ్ లాగా, అది ఒక జాబ్ లాగా, ఇప్పటికీ అంతే అది. కాకపోతే ప్రజలు మనం ఎన్నుకుంటారు అంతే. సో మనం ఏంటంటే ప్రజల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా ఆ డబ్బులు సంపాదించుకోవడానికి మళ్ళీ వాళ్ళ దగ్గరే గుంజుకోవాలి. సో ఆ సిస్టమ్ మేము ఫాలో అవ్వట్లేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది, బట్ ఖచ్చితంగా జనాలు మారుతారు. ఎందుకంటే ఒకప్పుడు ఆల్రెడీ ఈ డబ్బులు ఇవన్నీ లేకుండా ఓటేసిన వాళ్ళే కదా జనాలు, ఏమీ లేకుండా దేశం కోసం స్వచ్ఛందంగా వచ్చి పోరాటం చేసేవాళ్ళు. తర్వాత ఎప్పుడైతే జనాల్ని డబ్బులు తీసుకురావడానికి అలవాటు చేశారో జనాలు కూడా ఏంటి డబ్బులు తీసుకోవడం కూడా తప్పేమంటే. నేను అనేది ముఖ్యంగా ఇంత మీరు అన్నట్టు చాలా మంది నాయకులు ఉన్నారు, ఎక్కడ చెప్పాలంటే ఖమ్మం జిల్లాలోనే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే సిపిఐ సిపిఎం నుంచి ఆయన ఒక ఎమ్మెల్యేగా 2-3 సార్లు చేసిన వ్యక్తి కూడా అలాంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు కదా. కానీ అలాంటి వ్యక్తుల్లో అంటే ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి రూపాయి ఇవ్వాల, కేవలం ఒక ప్రజలకు పనిచేయాలనే సేవతోనే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడున్న జనరేషన్లో ఆయన ఒక ఐకాన్గా చెప్పుకోవచ్చు, కానీ ప్రతిదానికి ఆయనే రావాలంటే కష్టం. కానీ ఆయన్ని మరిపించే విధంగా మీరు మీ నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, ప్రజలకి ఎలాంటి నమ్మకం కలిగిస్తున్నారు? ఆయన్ని మరిపించే విధంగా చేయడం అయితే కష్టం కాదు, కానీ కష్టం ఆయన్ని మరిపించే విధంగా చేయడం. కాకపోతే ఆయన ఇచ్చిన ప్లాట్ఫామ్ మీద మనం ఏంటంటే మనం కష్టపడి తిరిగి ఆయన ఏదైతే ప్రతి ఒక్క వ్యక్తిని మీరు నియోజకవర్గంలో 10 సార్లు కలిసినప్పుడే ఏదైనా సాధ్యమైంది, మీరు ఇంట్లో కూర్చుంటే కుదరదు. అందులో భాగంగా నేనేంటంటే ఫస్ట్ వెళ్ళి వాళ్ళకి కనబడాలి. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పోటీ చేసేటోడు
వచ్చి ప్రతి ఒక్కరితో సాధ్యమైనంత విధంగా మాట్లాడి చేసే విధంగా ఉండాలి ముందు వాళ్ళని కమ్యూనికేట్ అవడానికి ట్రై చేస్తున్నా ట్రై చేసినప్పుడు కొంతమంది నెగటివ్ గా రియాక్ట్ అవుతారు పాజిటివ్ గా రియాక్ట్ అవుతారు ఓకేలే బాబు ఉంటది ఫ్యూచర్ అనుకునేటోళ్ళు ఉంటారు అట్లా రకరకాలుగా ఉంటారు మనం చేయగలిగింది ఏముంటది వాళ్ళ సమస్యల మీద ఫైట్ చేస్తాం ఎప్పుడైతే ఫైట్ చేస్తామో ఆటోమేటిక్గా వాడు మనకి ఇతను ఉంటే బాగుంటుంది ఈ అబ్బాయి అయితే ఫోన్ చేయగలిగిన వచ్చేస్తాడు ఇష్యూ ఏదన్నా వస్తాడని కొన్ని రోజులకి ఏమైందంటే ఒక్క రోజులో కాదు మన నియోజకవర్గం అంటే ఏదో చిన్నది అనుకుంటాం మా నియోజకవర్గం 105 గ్రామాలు జస్ట్ ఇమాజిన్ రోజుకో గ్రామం తిరిగి వాళ్ళతో మాట్లాడడానికి 105 రోజులు పడుతుంది 60 వార్డులు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి మొత్తం సో ఇట్లా ఎంత టైం ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్ కరెక్టే కానీ అంటే టైం టేకింగ్ ప్రాసెస్ కాదనట్లేదు ఆ ప్రాసెస్ దాదాపు 10 సంవత్సరాలు అయింది ఆంధ్రాలో ఆల్మోస్ట్ గతంలో పోటీ చేయకపోయిన 2019లో పోటీ చేశారు తర్వాత ఇప్పుడు ఒక మెయిన్ పిల్లర్గా ఉంది ఉన్న మూడు పార్టీల్లో మూడో స్థానంలో నిలబడి ఉంది ఇప్పుడు ప్రజెంట్ రేపు రెండో స్థానానికి రావచ్చు లేదంటే మొదటి స్థానానికి వెళ్ళిపోవచ్చు కొత్తలు ఉంటున్నాయి కాబట్టి ఈజీగానే ఆయన లీడ్ చేసే అవకాశం ఉంటుంది కానీ తెలంగాణలో ఇంకా ఇంకా ఏ స్థానంలో ఉందో మీకే తెలియట్లేదు ఐ మీన్ ఎందుకంటే నేను ఎందుకు అంటున్నానంటే ఒక క్లియర్గా ఇన్ని సంవత్సరాల్లో కూడా ఇంకా పార్టీ నిర్మాణం అనేది పూర్తిగా చేయలేకపోయారు దీనికి తెలంగాణ అధిష్టానం ఏదైతే ఉందో దానికి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఇప్పటివరకు కనీసం ఒక నియోజకవర్గ స్థాయిలో కమిటీలు కూడా పూర్తి స్థాయిలో పడలేకపోయాయి అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచించారంటే ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరూ మాక్సిమం యూత్ వచ్చారు సార్ కోసం బాగా మిమ్మల్ని నేను ఆవేశంగా తీసుకొచ్చి ఇక్కడ రెచ్చగొట్టి వదిలితే రేపు పొద్దున కింద ఏదైనా జరగదాని జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు సో అందుకని ఏంటంటే ఇక్కడ యూత్ని ఆవేశంతో వచ్చిన వాళ్ళని ఆవేశంతో వచ్చి ఆయన కూడా వచ్చిన వాళ్ళ స్పీచ్లు ఇచ్చి వెళ్ళిపోగలుగుతాడు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసే శక్తి మనకు ఉండాలి కింద ఆ శక్తి మీరు సంపాదించుకోండి ఫస్ట్ ఆ కెపాసిటీ మీకు వచ్చిన రోజున ఆటోమేటిక్గా మీరు లీడర్ అవుతారని చెప్పి ఆయన అందరికీ కూడా గైడ్ చేసి చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే డబ్బు ఉన్న కూడా నేను తీసుకురాగలుగుతా తీసుకొచ్చి నేను చేయించుకోగలుగుతా కానీ వాళ్ళు ఉండరు దానివల్ల ఉపయోగం లేదు నిజంగానే అంటే ఒక్క లీడర్ కూడా సరైన ఐ మీన్ జనాలకి బాగా తెలిసిన లీడర్ అంటూ ఎవరు లేరు మీరు అందరూ కొత్తగా పార్టీని ఆయనకి ఆయన ఇష్టపడ ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడ వచ్చిన వాళ్ళు తప్ప ఒక మంచోడు అంటే జనాలకి బాగా నోటెడ్గా ఉన్న వ్యక్తిని ఎవరూ లేరు ఎందుకని అంటారు అసలు ఇప్పుడు జనాలకి నోటెడ్ అయిన వ్యక్తులు కూడా ఒకప్పుడు ఎవరికో తెలియని వాళ్ళే ఎవరికి తెలియని వాళ్ళే వచ్చి సడన్గా వచ్చేసి ప్రజారాజ్యం టైంలో పోటీ చేసిన అంతకుముందు ఎవరికి తెలియదు వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మనకి ఇస్తుంది ఏ పార్టీ అయినా ఇచ్చినప్పుడు మనం దాన్ని ప్రూవ్ చేసుకోవాలి ఒక ఎలక్షన్స్ మనం పోటీ చేసుకోవట్లేదా లేకపోతే మీ మీద నమ్మకంతో మీకే ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారని అంటారు ఏంటిదండి అంటే అలాంటి నాయకులను తీసుకోవడానికి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వెనకాడుతున్నారు అంటే ఇప్పుడు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అయితే వాడు ఎందుకు ఉంటాడు ఉండడు సరే అట్లా అని చెప్పి అందరినీ కూడా అట్లా క్యాలిక్యులేట్ చేయడు కొంతమంది సిచ్యువేషన్ ప్రకారం పరిస్థితుల ప్రకారం మారేటోళ్ళు ఉంటారు కొంతమంది వీడికి టికెట్ ఇచ్చినా కూడా వీడు పోటీ చేసి వెళ్ళిపోతాడు అనేటోడు కూడా ఉంటారు అలాంటి వాళ్ళని కాకుండా కొంత మంచి లైక్ మైండెడ్ ఉండే వాళ్ళని కూడా తీసుకుంటాడు వేరే పార్టీ నుంచి వచ్చే వాళ్ళని కూడా ఒక్కోసారి సారే వద్దని కూడా చెప్తాడు వద్దని చెప్పి కూడా ఆపుతాడు సిచ్యువేషన్ చూసి టైం చూసి చెప్తానులే అని చెప్పాను ఎందుకంటే సెట్ కాదు అనుకున్నప్పుడు ఇకపోతే అంటే పవన్ కళ్యాణ్ గారు మీలాంటి నాయకుల్ని ఎంతవరకు రెడీ చేశారు ఇక్కడ ఉన్న రాజకీయాలని ఎంతవరకు మీరు తట్టుకునేలా ఆయన మీకు ట్రైనింగ్ ఇచ్చారు ఫస్ట్ ఆయన ఏమి ట్రైనింగ్ ఇవ్వడం రెడీ చేయడం ఏముండదు మనకేంటంటే కొంతమంది ఫస్ట్ నుంచి కష్టపడ్డ వాళ్ళని గుర్తించి ఓకే వీళ్ళు ఇన్ఛార్జ్లుగా ఉండి మీకు అవకాశం ఇస్తున్నా మీరు ప్రూవ్ చేసుకోండి ఫైట్ చేయండి ఇష్యూస్ మీద అని చెప్పి మనకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు మనం దాన్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటాం అనేది పాయింట్ సో ఆయన పాపం ఏంటి డబ్బున్న వాళ్ళకి ఎవరికి అని ఇచ్చుకోవచ్చు అని మనలాంటి వాళ్ళకి ఇచ్చా అది మనలో ఉండాలి సెల్ఫ్గా నా నియోజకవర్గంలో నేనైతే ఆయన నాకు అవకాశం ఇచ్చిన దానికి నేను దానికి న్యాయం చేసుకుంటూనే వెళ్తున్నా అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఎప్పుడు ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ మీద ఉండడము అలాగే జనాలు ఇంటరాక్ట్ అవ్వడము సాధ్యమైనంత వరకు కొంతమంది అయితే ఆశ్చర్యపడిపోతున్నారు మెయిన్ పార్టీలాగా వీడేంటిలా తిరుగుతున్నాడు ఏదో జనసేన అంటే చిన్న పార్టీ అనుకున్నాం ఇవి పెద్ద ర్యాలీలు చేస్తున్నాడు వాళ్ళు చేసినట్టు మళ్ళీ కారులోంచి లేచి నించొని ర్యాలీలు చేస్తున్నాడు ఏంటిది అంతా అని చెప్పాను నేను ఒకటే ఫిక్స్ అయ్యా జనసేనకి జనాలు వస్తారు ఎట్లయినా డబ్బులు ఇవ్వకుండా వస్తారు మిగతా వాళ్ళకి ప్రతి ఒక్కడికి 200-300 ఈయన అవసరం లే ఆనెస్ట్గా ఆయనతో ఇష్టంతో వస్తారు ఆ వచ్చిన జనంతోనే మేము కూడా పెద్ద పార్టీ లాగే రాజకీయం చేసుకుంటూ వెళ్తాం కానీ జనాలకి ఓటుకు డబ్బులు ఇవ్వలేము అనే ఒక పాయింట్ దగ్గరే మేము వాళ్ళకి మాకుండే డిఫరెన్స్ అదే ఓటుకు డబ్బులు పెడితే ఖచ్చితంగా మేము కూడా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో పెద్ద పార్టీలా 1 2 3 గన్షాట్గా చెప్పగలుగుతాం మొత్తం ఎందుకంటే జనాలు ఇప్పుడు నా సైడ్ నుంచి నేను చెప్పగలుగుతా కానీ జనాల సైడ్ నుంచి కొంతవరకు అనాలిసిస్ చేసుకోగలుగుతా మొత్తం చెప్పలేం కదా సో వాళ్ళు ఎంతవరకు మారి ఖచ్చితంగా మాకు పడే ప్రతి ఓటు కూడా
ఆనెస్ట్ గా సమాజంలో ఎంతో కొంత మార్పు రావాలి అనుకుని ఎందుకంటే మేము అలా ఆలోచిస్తున్నాం కాబట్టి మేము డబ్బులతో ఇన్వెస్ట్ చేసి డబ్బులతో రాజకీయం చేయాలనుకోట్లే కాబట్టి అలా పడే ఓట్లే అనుకుంటున్నాను సో ఎంతమంది మన సైడ్ ఉంటారు అనేది ఆలోచిస్తున్నాయి సార్ నేను ఎందుకంటే గౌరవ ఓట్లు పడకపోతే రాజకీయాల్లో ఎప్పుడైనా మనం స్టాండ్ తీసుకున్న మన మాటకి డెప్త్ ఉండదు అక్కడ దాన్ని ఏంటంటే కన్సిడర్ చేయరు మినిమం ఓట్లేనే పడాలి పడడానికి ఏంటి తెలిస్తే తిరిగితే మనం నచ్చితే చేస్తారు సో ఆ తిరిగి జనాలకు నచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గంలోనే ఉన్నాం ప్రస్తుతానికి ఎంతమందికి నచ్చుతాం అది గెలిచేదాకా వెళ్తుందా లేదంటే సెకండ్ ప్లేస్కి వెళ్తుందా ఓట్లు చీల్చేదాకా వెళ్తుందా అనేది అది ఇక టైం నిర్ణయిస్తుంది కరెక్టే కానీ నేను అనేది ఏంటంటే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక స్పీచెస్ ఉంటాయి లేదంటే చాలామందికి ఒక ఇన్స్పిరేషన్గా ఆయన మాట్లాడే మాటలు కావచ్చు మొన్న కూడా ఒక అసెంబ్లీ మన రాజ్యాంగాన్ని తీసుకెళ్ళి ప్రతి దాన్ని కూడా ఆయన చెప్పే విధానం కూడా ఎలా ఉంటుందంటే ఒక ఎమ్మెల్యేలకి లేదంటే ఒక కేడర్ కూడా చాలా వివరంగా చెప్తున్న తీరు కూడా చాలా బాగుంది గైడ్ చేస్తున్నారు మొత్తం మీకు అలాంటి అంశాలు ఎలాంటి బాగా నచ్చినాయి ఆయన్ని చూసి ఇన్స్పైర్ అవడానికి ఏంటి ముఖ్యంగా కారణం మీకు బాగా టచ్ అయిన సిచ్యువేషన్ ఏంటి పవన్ కళ్యాణ్ గారిలో పవన్ కళ్యాణ్ గారిలో అట్లని నేను చెప్పలేను కానీ ఫస్ట్లో నేనేంటంటే జనాలకి ఏదో ఒకటి హెల్ప్ చేయడము బ్లడ్ డొనేషన్స్ అవి ఇవి చేసేవాడిని ఫస్ట్లో మామూలుగా బ్లడ్ డొనేషన్స్ చేసేవాడిని తర్వాత ఈ తలసీమియా పిల్లలకి ఒక అతనికి ప్రాబ్లం వస్తే ఆయనకి ఫండ్ రైజ్ చేయడం ఇలాంటి ఇండివిజువల్గా చేసేవాడిని నాకు ఇక తర్వాత సమాజంలో ఉండే సమస్యల మీద కూడా రెస్పాండ్ అవుతూ ఉండేవాడిని ఆ తర్వాత ఈ జనసేన పార్టీ ఏంటంటే కొంచెం ఇది మన ఐడియాలజీకి దగ్గరగా ఉంది సార్ ఆయన ఎజెండా కూడా అట్లే ఉంటుంది ఏదైనా చేయాలి సమాజానికి ప్లస్ మనం వేరే పార్టీలో లాగా డబ్బు ఉన్నోడైతేనే గేట్ లోపలికి ఎంటర్ అవ్వగలుగుతాడు ఈ పార్టీలో అట్లా ఉండదు ఇప్పుడు నాలాంటి వాడు ఒకటి బండి మీద వచ్చి ఈ రోజున తిరిగి ఇప్పుడు కారులో వెళ్ళి రాజకీయం చేయగలుగుతుందంటే వాళ్ళు మనకు అవకాశం ఇచ్చారు మనం ప్రూవ్ చేసుకున్నాం ఈరోజు ఇన్ఛార్జ్ లాగా వచ్చాం సో అట్లా కామన్ మ్యాన్కి ఇచ్చాడు కాబట్టి నేను ఈ స్టేజ్లో కూర్చొని మీతో మాట్లాడగలుగుతున్నా అది నచ్చింది నాకు మెయిన్ కరెక్ట్ ఈ కామన్ మ్యాన్ మరి రేపు అసెంబ్లీకి వెళ్ళడానికి ఎంతవరకు కష్టపడతారు అంటే కరెక్ట్గా మీ నియోజకవర్గ ప్రజలకి మీరు ఎలాంటి నమ్మకాన్ని కలిగిస్తూ మాట చెప్తారో ఒక మాట చెప్పండి ఎంతవరకు కష్టపడడం మాత్రమే నా చేతిలో ఉంది ఓటేయడం అనేది మీ చేతిలో ఉంటుంది నేను ఎందుకు వస్తున్నాను ఏంటనేది అందరూ చూస్తూనే ఉన్నారు నియోజకవర్గంలో ఎంత కష్టపడి తిరుగుతున్నాను ప్రతి ఒక్కరికి తెలుసు సాధ్యమైనంత వరకు ఫస్ట్ టార్గెట్ నాకేంటంటే నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇప్పుడు టైం లేదు కాబట్టి ఒక్కసారైనా నేను కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ అయ్యి నాతో మాట్లాడితేనే కదా వాళ్ళు తెలుసుకునేది ఏంటనేది మాట్లాడడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం అందరితో ట్రై చేసిన తర్వాత ఈ దీంతోపాటు పేర్లలుగా లోకల్లో ఉండే ఇష్యూస్ని ఐడెంటిఫై చేస్తాను ఐడెంటిఫై చేసి ఒకవేళ మనం ఫైట్ చేసేంత వరకు మనం ఫైట్ చేస్తాం సార్ దృష్టికి తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ట్రై చేస్తాం రాష్ట్ర నాయకత్వం ఇట్లా రకరకాలు ట్రై చేసేది ఏంటంటే ఒక డేలో అయిపోయేది కాదు కంటిన్యూస్ ప్రాసెస్ ఇదంతా మనం అనుకున్నట్టు ఇప్పుడు మనం పోగానే వెంటనే మారిపోవాలన్నట్టు ఉండదు రాజకీయం అక్కడ కొన్ని సంవత్సరాలు పడుతుంది రాగానే ఇప్పుడు ఎవడో వచ్చేసి మీ నియోజకవర్గ ప్రజలకి మీరు ఎంత బలంగా వాళ్ళ తరపు నిలబడతారు వాళ్ళకి ఎలా మోటివేట్ చేయడానికి మాట్లాడతారు అనేది ఒకసారి చెప్పండి నేనేమంటున్నానంటే రెండు మూడు మాటలు మోటివేట్ చేయడానికి వెంటనే చెప్పొచ్చు వాళ్ళకి మొబ్బెట్టడానికి సమాజాన్ని మార్చేస్తా సొసైటీని మార్చేస్తా సిస్టమ్ చేంజ్ చేస్తా అని చెప్పి వెంటనే రెండు మూడు మాటలు చెప్పగలుగుతా నేను అసలు నన్ను గెలిపించండి అసలు మీకు ఇంకోసారి అట్లా ఉండదని కూడా చెప్పగలుగుతున్నాను ఇవన్నీ చేస్తారు వాళ్ళ తరపున నేనేం చేస్తానంటే నా టైంని కేటాయిస్తా వాళ్ళ ఎవరైతే ఈ పీడిత బాధిత ప్రజలు ఉన్నారో ఎవరైతే వాయిస్ లెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళ వాయిస్ని ఎవరైతే కన్సిడర్ చేయరో మా వాయిస్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళ గొంతుక మనమై వాళ్ళ సమస్యని మనం టేకప్ చేసి వాళ్ళతోడు ఉంటాం ఈ ప్రాసెస్లో వాళ్ళకి ఎప్పుడు నచ్చితే అప్పుడు వాళ్ళు ఓటేస్తారు వాళ్ళకి నచ్చే రోజు వరకు మనం పని చేసుకుంటే వెళ్ళడం మన చేతిలో ఉంటుంది అంతకుమించి ఏం లేదు ఒకసారి రాగానే గెలిపిస్తారంటే చెప్పలేము వాళ్ళకి నచ్చితే వెంటనే గెలిపించచ్చు లేదు ఇంకా చూద్దాం ఈ అబ్బాయిని అసలు ఇంకెన్ని రోజులు ఉంటాడు ఇతను ఏంటిది ఎంత స్టేబుల్గా ఉండగలుగుతాడు సరే ఇప్పుడు వేరే వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళకు ఒక అవకాశం ఇద్దాం నెక్స్ట్ టైం చూద్దామని జనాలు ఏంటంటే టెస్ట్ చేస్తారు పేషెన్స్ని మనం అనుకున్నంత ఈజీగా ఉండదు ఈ ప్రాసెస్లో మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు క్లోజ్ ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు మన ఇంట్లో వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు అందరూ రకరకాలుగా నర్వస్ అయిపోతారు కానీ నేనైతే ఖచ్చితంగా నించుంటా నాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే నేను ఏమీ లేని స్టేజ్ నుంచి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా నాకు తెలుసు మనసాక్షికి నాకు తెలుసు వేరే ఈ పార్టీ తప్పితే మనకి ఏ పార్టీ కూడా డబ్బు లేని వాడికి డబ్బు లేదు అంటే మన మినిమం ఉంది మనకి కానీ నేనేమంటే డబ్బు కోట్లల్లో జనాలకు ఖర్చు
పైన నాయకులకు ఖర్చు పెట్టేంత డబ్బు మన దగ్గర లేదు కాబట్టి సో అవన్నీ ఏం చూడకుండా నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను చేయగలిగింది ఒకటే ప్రజల సమస్యల మీద నిలబడతా గెలిపిన నిస్వార్థంగా హానెస్టీ నిలబడతా మీరు నమ్మినా నమ్మకపోయినా నచ్చినా నచ్చకపోయినా నిజం ఇదే డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు ఒక వ్యక్తి నాకు నువ్వు ఇంత తిరుగుతున్నావు కదా ఇంత చేస్తున్నావు కదా నీకు 5 కోట్లు లాగిస్తారు అని అంటే ఆయనే అంటాడు మీకు 5000 ఓట్లు ఏం పడతాయి అని ఏదో అంటాడు నాకు ఆ 5000 ఓట్లకి 5 కోట్లు ఇచ్చే బదులు అదే 5000 మంది జనాలకు వెళ్ళి ఒక కోడికి 10000 ఇచ్చుకోవచ్చు ఓటుకి మరి అదే చెప్పని చెప్పిన మామూలు జనరల్ గా ఒక మామూలు మిత్రుడో ఏదో ఒకటి ఇట్లా నీకు ఇస్తారు అన్నప్పుడు ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచించండి రాజకీయం అనేది ఒకప్పుడులా ప్రజాసేవలా లేదు కమర్షియల్ డబ్బు పెట్టేటోడికి ఎంత పెడుతున్నా ఈ టైం ఫ్రేమ్ లో ఎంత సంపాదించుకోవచ్చు అనే కమర్షియల్ యాంగిల్ లో ఉన్నారు ఆ కమర్షియల్ బిజినెస్ యాంగిల్ లో చూసేటోడు మళ్ళాంటి డబ్బు ఓటుకి పెట్టలేని పార్టీల్ని వాళ్ళు ఎంత తక్కువగా చూస్తారో వాళ్ళకి తెలుసు ఎందుకంటే వాడికి నమ్మకం ఉంది ఎక్కడ డబ్బులు చల్లితే వస్తాయని సో వాళ్ళు ఏంటంటే అండి మన పార్టీని అంత సీరియస్ గా తీసుకోరు కానీ జనం అయితే మాత్రం జనంలో మనకి రెస్పాన్స్ ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి మీరు చెప్పే ఏదైతే సిద్ధాంతం ఉందో ఓట్లు చీల్చడం అని ఆ చీల్చినా మేము గెలిచినా వాళ్ళకైతే ఈ ఎలక్షన్ తర్వాత అయితే అర్థమవుతుంది ఖచ్చితంగా అంటే ఈసారి మాత్రం జనసేన పార్టీ చాలా కీ రోల్ పోషించబోతుంది అంతే తెలంగాణ రాజకీయాల్లో అలాగే ముఖ్యంగా మీ నియోజకవర్గంలో కూడా అంతే మీరు చేసే ర్యాలీల్లో కూడా చాలా కనిపిస్తుంది అసలు అంతమంది జనం నిజంగా కళ్యాణ్ గారికి వచ్చినా కూడా అలాంటప్పుడే చూసాం తప్ప ఒక క్యాండిడేట్గా ఇక్కడ నార్మల్గా ఉన్న రాజకీయాల్లో ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలకు ఎలా ఉందో అలా అంతటి స్థాయి మీ నియోజకవర్గంలో కూడా నేను చూశాను రైట్ అన్న మీరు ఇప్పటిదాకా చాలా కష్టపడ్డారు మీ నియోజకవర్గంలో కూడా చాలా బలంగా జనసేన పార్టీని చూపిస్తున్నారు అలాగే మీలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు దగ్గర తీసి అసెంబ్లీకి పంపించడం కూడా చాలా అద్భుతమైన ఆలోచన ఎవరో కొత్తగా పాతవాళ్ళని తీసుకుని వాళ్ళు కోట్లు సంపాదించుకుని వెళ్ళిపోతూ ఉంటారు కానీ మీలాంటి వాళ్ళు తీసుకొచ్చి ప్రజలకు సేవ చేస్తాను ప్రజల కోసం ఇన్ని సంవత్సరాలు నిలబడతాను అని చెప్పి చూపించారు అలాగే రేపు కూడా గెలుపు ఓటములు పక్కన పెడితే మాత్రం ప్రజలకు మంచి సేవ చేయండి మా ఛానల్ నుంచి అలాగే ప్రజల నుంచి కూడా మంచి సపోర్ట్ మీకు అయితే ఉంటుంది ఆల్ ద బెస్ట్ అన్న థ్యాంక్ యూ సో మచ్